గురజాల నియోజకవర్గ జర్నలిస్టులతో యరపతి నేని. దాచేపల్లి టీడీపీ పార్టీ ఆఫీసులో యరపతి నేని కామెంట్స్. వైసీపీ ప్రభుత్వం వస్తే ఏదో జరుగుతుంది అని ప్రజలు నమ్మారు. గొర్రె కసాయి వాణ్ణే నమ్ముతుంది. నవరత్నాలు అన్నీ రాలిపోయాయి. 10 లక్షల కోట్ల అప్పులు చేసి జగన్ ప్రభుత్వం ప్రతి గ్రామములో పంచాయతీ ఆఫీసులు ఉన్నప్పుడు సచివాలయాలు ఎందుకు? రాష్ట్రములో ఆర్థిక పరిస్థితి బాగోలేదు, అందుకే ముందస్తు ఎన్నికలకు వెళతారు. 2024లో ఎన్నికలు జరిగితే గెలవను అనే ఉద్దేశ్యంతోనే ముందస్తు ఎన్నికలు. ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం వైసీపీ పార్టీపై తిరుగుబాటుతో చంద్రబాబుకు ఎక్కడ మీటింగు పెట్టినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా వారే టీడీపీ వారిని చంపుతున్నారు. దాచేపల్లి మండలంలో 7 మందిని చంపారు. మీ ప్రభుత్వంలో మేము ఎవరిని చంపలేదు. అక్రమ కేసులు, అక్రమ మైనింగ్ మట్టి, అక్రమ మద్యమము, బెల్ట్ షాపులు, అఘాయిత్యాలు, దందాలు చేస్తూ ఉన్నారు. మీరు ఇప్పుడు చేస్తున్న అక్రమాలు అన్నీ మా ప్రభుత్వం వచ్చాక అన్నీ బయటకు తీస్తాం, లెక్క తీరుస్తాం. సమాజానికి విలేకరులు ఒక వెఫెన్స్. జగన్ని ఇంటికి పంపించకపోతే రాష్ట్రం అభివృద్ధి అవదు. సేవ్ డెమోక్రసీ, క్విట్ జగన్. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది. గురజాలలో నేను ఎమ్మెల్యేగా గెలుస్తాను. గురజాల జర్నలిస్టులకు హెల్త్ కార్డులు, కార్పొరేట్ హాస్పిటల్స్ వారితో మాట్లాడి మార్చిలోపు కార్డులు ఇస్తాను. అధికారంలోకి రాగానే గురజాల జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇస్తాను. అధికారంలోకి రాగానే మిగతా 20 లక్షలు సహాయ నిధికి ఇస్తాను. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న 5 సంవత్సరాల్లో ఏ జర్నలిస్టులకు పనిచేయలేదో చెప్పండి. నా వద్దకు వచ్చిన ప్రతి వారికి నేను పనిచేసి పెట్టాను, వారిని పట్టించుకున్నాను. వైసీపీ వాళ్ళు నాపై తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు. 2023లో మార్చిలో 5 లక్షలు, మరలా ఎలక్షన్ తర్వాత 20 లక్షల మొత్తం 25 లక్షలు మీడియా మిత్రులకు సహాయ నిధిగా ఇస్తానన్న గురజాల మాజీ శాసనసభ్యులు యరపతి నేని శ్రీనివాస్. 2023 నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరం మీకు అన్ని విధాలుగా, మీకు మీ కుటుంబానికి అన్ని విధాలుగా భగవంతుడు